2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ కి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటర్న్ ప్లేయర్స్ లిస్ట్ ని బీసీసీఐ కి సబ్మిట్ చేశారు. మెగా ఆక్షన్ కాబట్టి టీమ్స్ చాలా మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలానే ఉన్న లిమిట్ వరకు కొన్ని టీమ్స్ రిటైన్స్ కూడా చేసుకున్నాయి. ఇందులోని భాగంగా ఐపీఎల్ లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ టీం కొంతమంది స్టార్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని మిగతా ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు. మరి ముంబై ఇండియన్స్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్ ఫస్ట్ ప్లేయర్ గా ఇండియన్ స్టార్ ప్లేయర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని రిటైన్ చేసుకున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాని ముంబై ఇండియన్స్ టీం 18 కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకున్నారు. బౌలింగ్ లో మన ఇండియన్ టీం కి ఎలా అయితే వెన్నెముకగా ఉన్నాడో అలానే ఎన్నో సంవత్సరాలుగా ముంబై టీం కు తన 19 బౌలింగ్ తో సేవలు అందించాడు బుమ్రా. పవర్ ప్లే, మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో బ్యాట్స్మెన్ కు వణుకు పుట్టించగలడు. ఒక బుమ్రాని ఆపుకుంటే చాలు అనే భయాన్ని బ్యాట్స్మెన్ కు క్రియేట్ చేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతని కెపాసిటీ ఎంత ఉందనేది. అందుకే ముంబై టీం అతన్ని అందరికంటే ఎక్కువగా 18 కోట్లు ఇచ్చి ఫస్ట్ ప్లేయర్ కింద రిటైన్ చేసుకున్నారు. తర్వాత ముంబై ఇండియన్స్ టీం సెకండ్ ప్లేయర్ కింద మన స్టార్ ఇండియన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ కి 16.35 కోట్లు ఇచ్చి డీల్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం కు కెప్టెన్ గా వ్యవహరించాడు హార్దిక్. ఐపీఎల్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మంచి అనుభవం ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా. తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో టీం కి ఎన్నో సార్లు అండగా నిలిచాడు. టీం ఎన్నో సార్లు కొలాప్స్ అయినప్పుడు వచ్చి ఆదుకున్న సందర్భాలు గతంలో చాలా చూసాం. అలానే మిడిల్ ఆర్డర్ లో వచ్చి భారీ సిక్స్లతో గట్టి ఫినిషింగ్ కూడా ఇవ్వగలడు. అటు బ్యాటింగే కాకుండా ఇటు బౌలింగ్ లో కూడా టీమ్ కి ఉపయోగపడగలడు. పవర్ ప్లే లో మంచి స్వింగ్ బౌలింగ్ తో పాటు డెత్ లో వేరియేషన్ చేసి వికెట్లు తీయగలడు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ముంబై టీం హార్దిక్ పాండ్యాను 16.35 కోట్లు ఇచ్చి సెకండ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకున్నారు. మరి ఈ సీజన్ లో తన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ లిస్ట్ లో ఉన్న మరొక ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ అయితే సూర్యకుమార్ కు పెద్ద అమౌంట్ ఇచ్చి మరి రిటైన్ చేసుకున్నారు. ఏకంగా 16.35 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి ప్లేయర్ అనేది. తన 360 డిగ్రీ బ్యాటింగ్ తో అపోనెంట్ టీమ్స్ కి చుక్కలు చూపిస్తాడు. సాధారణంగా నంబర్ 3 పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చే సూర్య ఎన్నో సార్లు ఇన్నింగ్స్ ఎవరి వరకు బ్యాటింగ్ చేస్తూ ఉండేవాడు. టీ20 ఫార్మాట్ లో అతని నిలకడ ముంబై ఇండియన్స్ టీమ్ కు ఎన్నో సార్లు ఉపయోగపడింది. ఎలాంటి బౌలర్ అయినా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలడు. సో ఇందుకే సూర్యకుమార్ కు 16.35 కోట్లు భారీ మొత్తాన్ని ఇచ్చి మూడో ప్లేయర్ కింద రిటైన్ చేసుకున్నారు ముంబై ఫ్రాంచైజ్. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న 4వ ప్లేయర్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై అయితే ఈసారి హిట్ మ్యాన్ కు 16.3 కోట్లు భారీ మొత్తం ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. రోహిత్ శర్మ గురించి మనందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే తన కెపాసిటీ ఏంటో మనందరికీ తెలిసిందే. స్ట్రైక్ లో ఉంటే ఎంత విధ్వంసాన్ని సృష్టించగల సత్తా ఉన్న ప్లేయర్. ముంబై ఇండియన్స్ టీమ్ కి 2011 నుంచి ఆడుతున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన 5 సార్లు కూడా కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉన్నాడు. అయితే ఓపెనర్ గా వచ్చి కేవలం బ్యాటింగ్ చేయడమే కాకుండా టీమ్ కి సలహాలు సూచనలు ఇవ్వగలడు. సో అందుకే రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ టీం 16.3 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ టీం తమ లిస్ట్ లో ఆఖరిగా రిటైన్ చేసుకున్న ప్లేయర్ తిలక్ వర్మ. తనని 8 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ ముంబై ఇండియన్స్ టీం రిటైన్ చేసుకుంది. 2021 మెగా ఆక్షన్ లో తిలక్ వర్మను 1.70 కోట్లతో కొనుగోలు చేశారు ముంబై ఫ్రాంచైజ్. తీసుకున్న మొత్తానికి గత 3 సీజన్స్ లో పూర్తిగా న్యాయం చేశాడు తిలక్ వర్మ. మిడిల్ ఆర్డర్ లో వచ్చి టీమ్ కి ఎన్నో సార్లు వెన్నెముకగా నిలిచాడు. ఐపీఎల్ లో తను చేసిన పర్ఫార్మెన్స్ తన ఇండియా టీమ్ లోకి రావడానికి చాలా హెల్ప్ అయింది. తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్ టీం తనను మళ్లీ రిటైన్ చేసుకోవడంతో తిలక్ వర్మ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది.